ఆర్థిక క్రమశిక్షణ పాటించిన తెలంగాణ ఇతర ఆర్థిక సంస్థల నుంచి నిధులు సమీకరించుకోగలదన్నారు. గడచిన ఏడాదిన్నర కాలం నుండి దేశం తీవ్ర ఆర్థిక మాంద్యానికి గురవుతూ వస్తున్నది. 2018-19 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం ఫస్ట్ క్వార్టర్లో దేశ జీడిపి వృద్ధి 8% నమోదైంది. అప్పటి నుంచి క్రమంగా తగ్గుకుంటూనే వస్తున్నది. 2వ త్రైమాసికంలో 7%, 3వ త్రైమాసికానికి 6.6%, చివరి త్రైమాసికానికి 5.8% జీడిపి వృద్ధి రేటు పడిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో మరింత దిగజారి 5% కనిష్ట వృద్ధిని నమోదు చేయగలగడం స్థిరంగా దిగజారుతున్న ఆర్థిక పరిస్థితులకు సంకేతంగా నిలుస్తున్నది. ఇప్పుడు నేను చెప్పిన ఈ గణాంకాలన్నీ కేంద్ర ప్రభుత్వం సాధికారికంగా వెలువరించిన వివరాలే. ఈ లెక్కలు దేశంలో స్థిరంగా కొనసాగుతున్న ఆర్థిక మంద్యాన్ని ధృవీకరిస్తున్నాయి. తీవ్రమైన ఆర్థిక మాంద్యం దేశంలో అనేక వైపరీత్యాలకు దారితీస్తున్న పరిణామాలను మనం అనునిత్యం గమనిస్తూనే ఉన్నాం. ఆర్థిక మాంద్యం అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. దేశ ఆర్థిక స్థితిగతులకు సూచికలుగా నిలిచే అతి ముఖ్యమైన విభాగాల్లో ప్రగతి తిరోగమనంలో పరిస్థితి పూర్తి నిరాశాపరితంగా ఉందని ఆయా సంస్థలు వెల్లడిస్తున్న అధికారిక గణాంకాలే తేటతెల్లం చేస్తున్నాయి. తెలంగాణ బడ్జెట్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కేఎస్ లైవ్ లో అందిస్తారు, చూద్దాం. యా బాను, ప్రస్తుతం వచ్చేటువంటి 6 నెలలకు సంబంధించినటువంటి బడ్జెట్ పూర్తిస్థాయి బడ్జెట్ని అసెంబ్లీలో కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారు. అయితే తొలుత 6 నెలలకు సంబంధించినటువంటి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కన్నా కూడా ఈ ఏడాది కాస్త బడ్జెట్లో భారీ ఎత్తున కోత పెట్టారని చెప్పొచ్చు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో ఆల్మోస్ట్ 182,000 కోట్లకు పైగా బడ్జెట్ని ప్రతిపాదించగా, ఈ వచ్చేటువంటి 6 నెలల కాలానికి పూర్తి స్థాయి బడ్జెట్లో కేవలం 142,000 కోట్లకు ఆ బడ్జెట్ని కుదించారు. అంటే 40,000 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ని కుదించడం జరిగింది. మొత్తం అంటే ఈ తగ్గించినటువంటి 42,000 కోట్లలో ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కొన్ని సంక్షేమ పథకాల విషయంలో కానీ, అదేవిధంగా ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నటువంటి పలు కీలక పథకాలలో దీంట్లో కోత పెట్టినట్టుగా మనకు ప్రస్తుతం తెలుస్తూ ఉంది. అయితే ఈ 40,000 కోట్ల రూపాయలు ఎందుకు తగ్గించాల్సి వచ్చింది అనే దానిపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి ప్రభుత్వం చెప్పేదాని ప్రకారం 2019-20 వార్షిక సంవత్సరానికి గాను కేంద్రంలో అభివృద్ధి రేటు 22.6% ఉందని ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ కేవలం 1.36% మాత్రమే వృద్ధి రేట్ అనేది నమోదు కావడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే 15% వృద్ధి రేటు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ ఇప్పటి వరకు 5.46% పడిపోయింది. అంటే 6% వృద్ధి రేట్ అనేది పూర్తిగా తగ్గినట్లు ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. అదేవిధంగా ప్రభుత్వానికి ముఖ్యంగా ఆదాయ వనరుగా చెప్పుకునేటువంటి పన్నుల విభాగం నుంచి ప్రభుత్వానికి పెద్ద మొత్తం రెవెన్యూ ఆర్థిక ఖజానాని నిండుతోంది. కానీ పన్నుల విభాగంలో 13.6% వృద్ధి రేటు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ తెలంగాణ రాష్ట్ర పన్నుల విభాగం నుంచి కేవలం 6.61% మాత్రమే ఈ వృద్ధి రేటు అనేది నమోదైంది. ఎక్సైజ్ నుంచి ఆశించినంతగా పన్నుల రాబడి లేదు, కేవలం 2.59% పడిపోయింది. స్టాంప్ రిజర్వేషన్ల నుంచి 17.5% పన్నుల రాబడి తగ్గిపోయినట్టు చెప్తున్నారు. మోటార్ వాహనాల ద్వారా గణనీయంగా అంటే 19% 6 నెలల్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ కేవలం 2% మాత్రమే వాహన పన్నుల నుంచి రాష్ట్ర ఖజానాకు ఆదాయం రావడం జరిగింది. భారీ ఎత్తున దీన్ని బట్టి చూస్తే తెలంగాణలో వాహన రంగం కుదేలవుతున్నటువంటి సిచ్యువేషన్ ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. ఓవరాల్గా పన్ను ఏతర అంటే మొత్తంగా పన్ను ఏతర ఆదాయం
29.9% పూర్తిగా పడిపోయినట్టు ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పన్నుల వాటాల్లో 4.9% కోత పెట్టడంతో ఈ వచ్చే 6 నెలలకు సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపుల్లో చాలా మేరకు తగ్గించామని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తున్నారు. సంక్షేమ పథకాల్లో ఆసరా పెన్షన్లకు ఒకదానికి కేటాయించారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఆసరా పెన్షన్లకు 12,000 కోట్లు కేటాయించగా కేవలం ప్రస్తుతం 9,000 కోట్లు మాత్రమే ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది. అంటే 3,000 కోట్లకు పైగా ఇక్కడ కోత పెట్టడం జరిగింది. కీలకమైన అంశం ఏంటంటే ప్రాజెక్టులకి తగిన ప్రాధాన్యత ఇస్తామని చెప్పినప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక మాధ్యమం ఎఫెక్ట్తో ఇప్పుడున్నటువంటి బడ్జెట్లో ప్రాజెక్టుల నిర్మాణం కాకుండా ఆర్థిక సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి మూలధనం వాటా కలిపి మొత్తం ఇటు కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, భక్తరామదాసు, సీతారామ, దేవాదుల ఈ ప్రాజెక్టులన్నింటినీ అప్పు చేసినా సరే నిర్మాణం పూర్తి చేస్తామని బడ్జెట్లో పొందపరచడం జరిగింది. రైతు బీమాకు గతంలో లాగే ఈసారి ఒక 500 కోట్లు పెంచారు. గతంలో 500 కోట్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఇస్తే ఈ బడ్జెట్లో 1,137 కోట్లు కేటాయించడం జరిగింది. రుణమాఫీ కింద గతంలో 6,000 కోట్లు కేటాయించిన మాదిరిగానే ఇప్పుడు కూడా 6,000 కోట్లు కేటాయించారు. విద్యుత్ సబ్సిడీలకు 8,000 కోట్లు కేటాయించడం జరిగింది. మిగతా మామూలుగా రవాణా రంగం కానీ అదేవిధంగా రోడ్ల భవనాలకు శాఖకు కానీ మిగతా కేటాయించాల్సినటువంటి అన్ని రంగాలకు పెద్ద ఎత్తున కోత పడిందనే ఈ బడ్జెట్లో స్పష్టంగా అర్థమవుతోంది. బాను, థ్యాంక్ యూ కేఎస్.